వచ్చారు. మీకందరికీ ధన్యవాదాలు. ఒక్క దీపము లక్ష్మీ సమానమైనటువంటి తులసి కోట దగ్గర వెలిగించండి. కోరండి. హాస్పిటల్స్ నెల్లూరు జిల్లాలోనే గత 25 సంవత్సరములు అనుభవం కలిగిన డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లేజర్ మరియు ట్రాన్స్ప్లాంట్ సర్జన్ వారి వైద్య బృందంతో అడ్వాన్స్డ్ కిడ్నీ ట్రీట్మెంట్ 24 గంటలు డాక్టర్ గారి పర్యవేక్షణలో వైద్య సదుపాయాలు కలవు. ఎటువంటి కిడ్నీ సంబంధిత వ్యాధులకైనా వన్ స్టాప్ సొల్యూషన్ ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్ పూలేబొమ్మ దగ్గర ఎస్బీఐ లైన్ వెంకటరామపురం నెల్లూరు. ఇవాళ చాలా అద్భుతమైన రోజు. ఆధ్యాత్మికతతో ప్రపంచ వ్యాప్తంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నినాదంతో మార్మోగుతున్న రోజు, హిందుత్వం ఉట్టిపడుతున్న రోజు, ప్రతి మనసులో భావోద్వేగాలతో కూడిన ఆధ్యాత్మికత ఇవాళ అందరం చూస్తూ ఉన్నాం. ఆ కలియుగ దేవుడు శ్రీరామచంద్రుడు ఈ కలియుగంలో మళ్ళీ తిరిగి పుట్టాడా అన్నంతగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట ఎంతో శోభావనీయం. ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందూ బంధువులందరికీ 500 సంవత్సరాల నాటి కళని ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుడు, పితృవాక్య పరిపాలకుడు, ఏకపత్నివ్రతుడు, ధర్మానికి సత్యానికి న్యాయానికి నిలువెత్తు నిదర్శనం లాంటి శ్రీరామచంద్రుని అయోధ్య ప్రతిష్ట 500 సంవత్సరాల కళని ఈ రోజున హిందూ బంధువులందరూ ప్రపంచవ్యాప్తంగా ఒక పండగలాగా జరుపుకుంటూ ఆ త్రేతాయుగం తర్వాత మళ్ళా కలియుగంలో శ్రీరామచంద్రుడు మళ్ళా జన్మించాడని ప్రపంచవ్యాప్తంగా ఒక కోలాహలంగా ఈ రోజున తమ ఇంట్లో రాముడు వచ్చినట్టుగా సందడి చేసుకుంటూ ఈ రోజున భక్తులందరూ అల్లారుతున్న వేళ ఈ రోజున మనం ఆ శ్రీరామచంద్రమూర్తికి మనం భక్తి శ్రద్ధలతో చేసుకుని పూజలన్నీ సఫలీకృతమై సమాజం ప్రపంచం అంతా శాంతి సామరస్యాలతో విడుదలని మా శ్రీరామ శబరి శ్రీరామ క్షేత్రం భక్త కమిటీ తరఫున వినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం.